జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలు మల్లారెడ్డి కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులను ఖండించారు. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులకు నిరసన వ్యక్తం చేస్తూ ఐటీ దాడులను ఖండించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. बीजेपी की अनुकूल में उंटे कनक लेदा बीजेपी व्यतिरेक उजु राष्ट्र में अत्यधिक प्रजल्लो आदरण पुद्ध मंत्रिवर्य अभी चामकूर मल्लारेड्डी गारु अभी ओरलंगा बीजेपी वारु अक्रमंगा ऐटी दाळ्लु निर्वहिस्तारु అయినప్పటికీ మేము భయపడేది లేదు. మల్లారెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఎలాంటి వ్యాపారాలు విద్యావేత్త అయినా ఆయన చేసిన వ్యాపారాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇన్కమ్ ట్యాక్స్ సహా ప్రతిదీ క్లియర్గా ఉంటుంది కనుక ఎలాంటివి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా భయపడట్లేదు. కాకపోతే ఈ దాడులను ఈరోజు మీకు ఈరోజు గుర్తొచ్చాయా? ఇన్ని సంవత్సరాలు ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ వ్యాపార రంగంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన బహిరంగంగా ప్రతి కూడా నాకున్న ఆస్తులను కానీ విషయాలను కూడా ఎప్పుడైనా బహిరంగ వెల్లడిస్తారు. ఎప్పుడు కూడా ఎవరికి భయపడలేదు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం మునుగోళ్ళలో తగిన దెబ్బకి మంత్రులను ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఇలా ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గమనిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో మీరు చేస్తున్నటువంటి వైఖరి ఇది తెలంగాణ రాష్ట్రంకి ఈరోజు మీరు బీజేపీ ఇక్కడ చేస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడైనా మీ ఆటలు చెల్లొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో మీ ఆటలు చెల్లవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యమాల నుంచి ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ కనుక అది కేసీఆర్ గారు అయితే ఉన్నారో వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు క్లీన్ చిట్గా మీరు ఎన్ని దాడులు చేసినా ఎప్పటికైనా సరే వారు ఒక కలిగిన ముత్యంలా బయటకు వస్తారు. కనుక ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి వెంటే మేడ్చల్ నియోజకవర్గం మొత్తం కూడా వారంటీ ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఎలాంటి దాడులకు ఇక్కడ ఉన్న ప్రజలు కానీ మంత్రివర్గాలు భయపడని మరొకసారి చెప్తూ బీజేపీ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తగిన గుణపాఠం ప్రజల చేతుల్లో మీకు త్వరలోనే ఉంది. ఆ గుణపాఠం బీఆర్ఎస్ ద్వారా, కేసీఆర్ ద్వారా, మంత్రి మల్లారెడ్డి గారి ద్వారా మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మల్లారెడ్డి గారి నాయకత్వాన్ని వర్ధిల్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఉదయం 6 గంటల నుండి తెలంగాణ కార్మిక మినిస్టర్ మల్లారెడ్డి ఇంట్లో కానీ సంస్థల మీద కానీ ఈ ఐటీ దాడులు ఆపాలని మేము జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున టీఆర్ఎస్ నాయకులమంతా కోరుతున్నాము. కాకపోతే ఏంటంటే నిజంగా ఆయన అక్రమాలకు పాల్పడ్డాడైతే, అన్యాయానికి పాల్పడ్డాడైతే, మీ దగ్గర దమ్ముదైనా ఉన్నట్టయితే నోటీసులు ఇచ్చి మీరు చేసేది ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీ అంతా పడుకుని ఉండగానే తలుపులు తీయకముందే మీరు పోయి తలుపులు కొట్టి వాళ్ళను అక్రమంగా నిర్బంధించి ఇలాంటి ఐటీలు చేయడము ఇది నిజంగా మేము చాలా బాధపడుతున్నాం. తప్పకుండా ఇది రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి బీజేపీకి మేము హెచ్చరిస్తున్నాము. అదే రకంగా రాబో రోజుల్లో మేము తప్పకుండా బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ తరఫున గుణపాఠం తప్పదని చెప్పేసి కూడా మేము జవహర్ నగర్ తరఫున మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి బీజేపీ నాయకులంతా ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ పైన కక్ష పూర్తిగా చేసేది టీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారు బీజేపీని. ఎందుకంటే ప్రజల్లో పోతున్న కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు రకంగా ప్రజల్లో ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకున్న అవసరాలు తీసుకొని ఎన్నో పథకాలు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ బుడద జల్లడం, బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడము, కొనడానికి కోట్లు పెట్టినా కానీ కొనకు వాళ్ళు వెళ్లకుండా ఉండడం, భయపెట్టించిన పైసలు చూపించినా కానీ వెళ్ళకపోవడంతో ఈడీ అని చెప్పి ముంగట ఒక మంత్రిని బెదిరిస్తే ఇంకో మంత్రిని బెదిరిస్తే కార్యకర్తలు బెదురుకుంటారు అనుకుంటున్నారేమో కానీ 28 రాష్ట్రాలు ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అలాంటి పార్టీలు ఎన్ని వచ్చినా కార్యకర్తలు లొంగరు. ఈడీకి కానీ లేకపోతే డబ్బులకు కానీ ప్రతి విషయంలో ఉడకంగా లొంగే అవసరం రాదు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక కంకణం కట్టుకొని తెలంగాణ అభివృద్ధి కొరకు కంకణం కట్టుకున్న కేసీఆర్ కేటీఆర్ మంత్రులు కానీ ప్రతి ఒక్కరం మేము తెలంగాణ డెవలప్మెంట్ చేయలేదు. తెలంగాణ ఉన్న సమస్యలు
గత 20-30 సంవత్సరాల సంధి ఎనకబడిన తెలంగాణను మేము తెచ్చుకున్నాం కాబట్టి దీని డెవలప్‌మెంట్ చేయడమే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం తప్ప మీరేదో ఈడి పెట్టి ఈ ఈడి వచ్చి ఇయాల మమ్మల్ని ఇబ్బంది చేయడాలని ఏదో అడ్జేసినా తెలంగాణ ప్రజలందరూ మంత్రులు ఎమ్మడి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మడి ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి బెదిరింపులకు బెదురుకునేది లేదు ఖచ్చితంగా ఏదేమైనా బీజేపీలకు రాబోయే ఎలక్షన్ల ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నా జై బీఆర్ఎస్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లన్న ఈరోజు మా మంత్రి మల్లారెడ్డి గారి ఇంటి మీద ఈ ఐటీ సోదాలు జరగడం చాలా చర్చనీయాంశంగా మారింది మొత్తం అందరూ అని ఈ బీజేపీ ప్రభుత్వం మునుగోడులో గెలిచినాక వాళ్ళకి సిగ్గుచేటుగా ఉంది బీజేపీ మొత్తం మాది ఎక్కడ పోతుందో అని చెప్పి దొంగ సైడ్ చేసుకుంటా ఇంటి ముందర ఉదయాన్నే లేచి ఎంతగానో అనగదొక్కాలని చూస్తున్నారో మా మల్లారెడ్డి సార్ గారు ఎంత అనగదొక్కినా ఉవ్వెత్తిన ఎగిసే కెరీటం మా మల్లారెడ్డి గారు ఈరోజు ఏదో చిన్న చితక పనులు కాదు ఆనాడు తంది విద్యా సంస్థలు అనేక హాస్పిటళ్ళు ప్రారంభించి అనేక మందికి విద్యనిచ్చి చదువునిచ్చి ఈరోజు ఎంతోమంది విద్యావంతులను చేస్తున్నారంటే కేవలం మా మల్లారెడ్డి సార్ వల్లనే అవుతుంది కనుక ఆయన చర్య ఆయన మీద చేస్తున్న ఐటీ సోదాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ బీజేపీ పార్టీని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తప్ప మొత్తం మట్టి కొడతామని కూడా తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరంకూడ కమాండ్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770